ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖపట్నం వాల్టర్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు, ప్రెసిడెంట్ సేట్ గారు, మిగిలినటువంటి సంఘం 30 మంది సభ్యులు, అలాగే కార్యక్రమంలో హాజరైనటువంటి పద్మభూషణ్ లక్ష్మీప్రసాద్ గారు, రమణమూర్తి గారు, మిగిలినటువంటి సభ్యులు, దాదాపు విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 800 ఫొటోస్ని వివిధ ఫోటోగ్రాఫర్స్ డిస్ప్లే చేసినటువంటి 800 ఫొటోస్ని ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. ఒక గొప్ప అనుభూతిని ఈరోజు ఆ ఎగ్జిబిషన్ ద్వారా పొందడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఈ ఎగ్జిబిషన్ని తరలివచ్చి వీక్షించమని చెప్పి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఫోటోగ్రాఫర్స్కి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్థానం చాలా విలువైనటువంటిది. ఎందుకంటే చరిత్రని చెప్పేటువంటి శక్తి ఒక ఫోటోగ్రాఫర్స్కే ఉంటుంది. గతంలో పూర్వం జరిగినటువంటి సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ ఎన్ని పుస్తకాల్లో ఎన్ని రాసినా ఫోటోకు ఉన్నటువంటి ఆ భావం, దానికి ఉన్నటువంటి ఎమోషన్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫోటో ద్వారా వచ్చేటువంటి ఫీలింగ్స్ కానీ, ఫోటోలో ఉన్నటువంటి వాటి ప్రెజెన్స్ కానీ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఫోటోగ్రఫీ ఎంత సులువైపోయిందో, లేదా ప్రతి ఒక్కరికి చేతిలో సెల్ ఫోన్ రావడం, లేదా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ద్వారా వారి తాలూకా పిక్చర్స్ని బంధించడం అనేటువంటిది. కానీ ఏదైనా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఉండేటువంటి విలువ సమాజంలో ఎప్పటికీ ఉంటుంది. వారిని గౌరవించాల్సినటువంటి అవసరం, వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం, రేపు భావితరాలకి ఇప్పటి చరిత్ర గురించి చెప్పేటువంటి అవకాశం కూడా వారి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఆ ఫోటోగ్రాఫర్స్కి ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా సహకారం అందిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి వాల్టర్ ఫోటోగ్రఫీ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం రావడం డెఫినెట్గా తద్వారా ఫోటోగ్రాఫర్స్ భావితరాల్లో నూతనంగా ఈరోజు ఫోటోగ్రఫీని ప్రొఫెషనల్గా ఎంపిక చేసుకునేటువంటి వారికి ఇదంతా కూడా ఒక ఆదర్శంగా నిలబడుతుంది అన్నటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.